హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అనుగుండి ఫోర్ట్ దగ్గరికి వచ్చాము. సో అనుగుండి ఫోర్ట్ అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏనుగుల్ని ఇక్కడ శుభ్రంగా స్నానాలు చేయడానికి వాటికి ఈ కోటని వాడేవారంట. సో దాన్ని అనుగుండి అంటే ఏనుగులు ఉండే స్థావరం అన్నమాట. సో అందువల్ల అనుగుండి ఫోర్ట్ అని వచ్చింది. సో అయితే ఏంటంటే గూగుల్ మ్యాప్లోనే ఆన్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాము అనుగుండి ఫోర్ట్ అని చెప్పి. ఈరోజు వస్తే ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే దగ్గరలో అనుగుండి ఫోర్ట్ అయితే ఏం కనపడలేదు. సో ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా అని చెప్పి మా దగ్గర డ్రోన్ ఉంది. సో ఇంకా డ్రోన్ని మేము ఈ ఓపెన్ ప్లేస్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టామన్నమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ కూడా ఇలా రాంగ్ చూపిస్తూ ఉంటాయి. సో అనుగుండి ఫోర్ట్ అని పెట్టడం వల్ల అదే ఇక్కడ తీసుకొచ్చింది. అయితే ఆ ఫోర్ట్ అనేది వేరే చోట ఉందంట. సో దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, అక్కడ కూడా వెళ్ళాము. కాబట్టి ఇదైతే గూగుల్ మ్యాప్స్ ప్రకారం వస్తే ఇక్కడ ఇలా ఓపెన్ ప్లేస్లో తీసుకొచ్చింది. ఇలాగ ఇంకా ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పి ఇలాగ డ్రోన్తో ప్రాక్టీస్ అది చేస్తాం అన్నమాట. వెనక తీసిరా ఏదాగే కనపట్లేదు అంటే ఇందులో ఆపే. ఓకే, లేపు పైకి లేపు. ఇటు తీసిరా, వెళ్ళిపోతుంది అది. బాగానే పెట్టాను నువ్వు, ఇంకా పైకి లేపు, హైట్ లేపు, హైట్. పర్లేదు, ఫిక్స్డ్గా బాగానే నేను నిలబెడుతున్నాను. వెనక్కి రావాలి. ఇప్పుడు పోర్టుకి వెళ్ళింది, అదే వాటర్ ఫాల్లోకి వెళ్ళింది, వెనక్కి రాకపోతే అన్ని కూడా ములుగుతుంది. వెనక్కి రావాలి, వెళ్ళిపోతుంది. లైట్ బ్లింక్ అవుతుందా? అయిపోయింది చార్జింగ్ అది, అంతే అయిపోయింది. తప్పురా పప్పా.